హాయ్ గాయ్స్, వెల్కమ్ టు నివీస్ వరల్డ్. సో ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క రకమైన వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ పండుతూ ఉంటాయండి. సో మనము ఈ సీజన్లో వచ్చేవి, వేరే సీజన్లో వచ్చే, ప్రతి సీజన్లో వచ్చే ప్రతి ఒక్క ఫుడ్ ఐటమ్ని మనం తింటే మన ఆరోగ్యం చాలా బాగుంటుందండి. అది అదెందుకు ఇదెందుకు అని అనకుండా ప్రతి ఒక్క రకమైన ఫ్రూట్ కానీ వెజిటేబుల్ కానీ టేస్ట్ చేస్తే మనకు అన్ని రకాల రుచులు తెలుస్తాయి, అంతేకాకుండా మనకు హెల్త్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే మనకు వచ్చింది చలికాలం. సో ఈ చలికాలంలో నేను చింతకాయలు చాలా దొరుకుతాయి, సో చింతకాయలతో ఒక రెసిపీ చేశాను, అది మీకు చూపిస్తాను. సో మీలో ఎంతమందికి చింతకాయలు అంటే చాలా ఇష్టం? చింతకాయలతో చాలా రకాల రెసిపీస్ చేయొచ్చు. అయితే నేను ఈరోజు చింతకాయలతో పచ్చడి చేశాను. ఆ పచ్చడి ఏ విధంగా చేశానో నేను మీతో షేర్ చేసి కొంచెం చేస్తాను. సో అది నా స్టైల్ చింతకాయ పచ్చడి అండి. ఆ చింతకాయ పచ్చడి నేను ఏ విధంగా చేసుకుంటానో అది మీతో షేర్ చేసుకుంటున్నాను ఈరోజు. ముందుగా చింతకాయ పచ్చడి చేసుకునే ముందు మనము ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, మనకు కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని చక్కగా వేయించుకొని ఆ తర్వాత చింతకాయలని చక్కగా కడుక్కొని ఒక క్లాత్తో తుడుచుకొని పొడి పొడిలా తుడుచుకొని ఇలా రోట్లో వేసుకొని దంచుకోవాలండి. నేనైతే ముఖ్యంగా ఇలా గింజల్ని విడదీసుకోవడానికి మాత్రమే కచ్చా పచ్చగా దంచుకున్నాను. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని నేను మిక్సీ జార్లో వేసుకొని స్మూత్ పేస్ట్ చేసుకుందామని నేను మిక్సీ జార్ వాడానండి. సో అదే మిక్సీ జార్లో ఇలా ఈ చింతకాయ గుజ్జుని ఇందులో వేసుకొని ఆపై నేను ఇంతవరకు వేయించుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర, ఈ వస్తువుల్ని మొత్తం నేను ఇందులో వేసుకొని అలాగే వీటిపై నేను వెల్లుల్లి కూడా వేసుకున్నానండి. మీ ఇష్టం, మీకు వద్దనుకుంటే మీరు దాన్ని మనం చేసుకోవచ్చు, క్యాన్సిల్ చేసుకోవచ్చు, దాన్ని వేసుకోకుండా బాగానే ఉంటుంది. వెల్లుల్లి, దానికి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని చక్కని స్మూత్ పేస్ట్గా మనం మిక్సీ పట్టుకోవాలండి. దీనికి పెద్ద, నాకు తెలిసి కష్టమైన పనేం కాదు ఇది. సో దాని తర్వాత ఆ పేస్ట్ పట్టుకున్న తర్వాత దీనికి ఒక పోపు రెడీ చేసుకోవాలండి. దీనికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1½ స్పూన్ ఆవాలు, జీలకర్ర, పసుపు, అలాగే 2 ఎండుమిర్చీలు వేసుకొని వేగాక ఈ పోపుని మనము ఆ చింతకాయ పచ్చడి రెడీ చేసుకున్న దాంట్లో వేసుకొని మిక్స్ చేసుకుంటే మన చింతకాయ పచ్చడి తినడానికి రెడీ అండి. సో ఇలా ఉందండి చట్నీ. సో ఎలా అనిపించిందండి మీకు చింతకాయ పచ్చడి రెసిపీ? నాకైతే చాలా బాగా నచ్చింది. దాని టేస్ట్ అయితే చాలా అదిరిపోయింది. అసలు కారంగా ఉంది, మళ్ళీ పుల్లగా ఉంది. ఈ చింతకాయ పచ్చడిని మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఒకవేళ నా రెసిపీ మీకు కనుక నచ్చితే మీరు కూడా చేసుకోండి, ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.